ప్రభుత్వ విద్యకు గుదిబండ, 117 జీవోలు కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. కావలిలో ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా కావలి నాయకులు పలు పాఠశాలలను సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ సీనియర్ నాయకుడు మోహన్ దాస్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలన్నా, విద్యారంగం బాగుపడాలన్నా ఏపీటీఎఫ్ కృషిని గుర్తించి ఉపాధ్యాయులు సభ్యత్వ నమోదుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల నియామకం జరగాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి హజరత్ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువకులం పాదయాత్రలో 117 జీవో రద్దుకు హామీ ఇచ్చారన్నారు. నూతన ప్రభుత్వం ఇప్పటికిప్పుడే తాము రద్దు చేయాలని కోరడం లేదని, కానీ ఆగస్టు మాసానికి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు శ్రీనివాసులు, మస్తాన్వలి, లక్ష్మయ్య, మహేంద్రనాథ్, రవి, పువ్వాడ వెంకటేశ్వర్లు ఉన్నారు. కావల్లో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులు చాలా అద్భుతంగా, చాలా ఉత్సాహంగా యూనియన్లో చేరుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించబడాలన్నా, విద్యారంగం బాగుపడాలన్నా ఏపీటీఎఫ్ యొక్క కార్యశీలత అవసరం అని చెప్పి భావించి ఉపాధ్యాయులు మాకు నిందనగా నిలుస్తున్నారు. ఆ కోవలో మేము కూడా గట్టిగా పనిచేసేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఉండేటువంటి ఏపీటీఎఫ్ పూర్తిగా విద్యారంగం బాగుపడాల్సిన కృషి చేస్తూ ఉంది. మనం మేము ముఖ్యంగా జీవో నెంబర్ 117 ఏదైతే విద్యారంగానికి మరి తలనొప్పిగా మారిందో, ఏదైతే యువత విద్యారంగాన్ని ఒక మరణశాస్త్రంగా తయారైందో, ఆ జీవో నెంబర్ 117 తక్షణం రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలోకి రాకముందు, అధికారంలోకి రాకముందు ఒక హామీ ఇచ్చింది. స్పష్టమైన హామీ 2017 రద్దు చేస్తామని, ఆ హామీ కట్టుబడి వెంటనే రద్దు చేయాలని, పాఠశాలలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇంకా కూడా ఉపాధ్యాయులకు ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యలు గతంలోనే మేము అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం. విద్యారంగం పూర్తిగా నాశనం అయిపోయింది. మరి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం విద్యారంగానికి, ప్రభుత్వ విద్యారంగానికి విడుదలగా నిలుస్తుందని చెప్పేసి మేము భావిస్తూ, మేము ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలను మరి స్పష్టంగా అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పేసి, ఉపాధ్యాయులకు విడుదలగా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పటికే పెద్దలు ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు మోహన్ దాస్ గారు అన్ని విషయాలు తెలియజేయబడింది. అయితే ఈరోజు ఏదైతే గత ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారా లోకేష్ గారు గతంలో యువగలం పాదయాత్రలో తప్పనిసరిగా మేము విద్యార్థులకు, విద్యార్థి వృత్తికి ఆటంగా ఉన్నటువంటి 117 జీవోలను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందుకే ఆ హామీని అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాభివృద్ధి కోసం, సమసమాజ స్థాపన కోసం, ఉపాధ్యాయ అభ్యున్నతి కోసం పనిచేసేటటువంటి ఏకైక సంఘంగా ఈరోజు ముందుకెళ్తూ ఉన్నా. కాబట్టి నూతనంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడే ప్రభుత్వం యొక్క ఆలోచనలు పరిశీలిస్తూ రావాలి. ఒక 3-4 నెలల పాటు సమయాన్నిచ్చి తదుపరి ఇచ్చిన హామీలు ఏదైతే నెరవేర్చలేదో వాటన్నిటి మీద కూడా గలమెత్తాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం నిర్ణయ ప్రమాణ స్వీకారం చేసి ముందుకెళ్తుంది కాబట్టి ప్రస్తుతం చేసినటువంటి పనులన్నీ పరిశీలిస్తున్నాం. ఏదైనా ఒకటే, నిన్న వచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్లో గౌరవ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు 9,000 పైచిలుకు పోస్టులు ఇంకా సర్ప్లస్ ఉన్నారు. ఈ సర్ప్లస్ 9,000 పైచిలుకు పోస్టులు ఉన్నప్పుడు ఈరోజు కావలి మున్సిపాలిటీలో మేము ప్రతి పాఠశాల తిరుగుతున్నాం, ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు లేరు, ప్రతి చోట కొరత ఉంది. అదేవిధంగా 2 ఎయిడెడ్ స్కూల్ సందర్శించాం. ఎయిడెడ్ స్కూళ్ళు ఒకప్పుడు కావలి పట్టణంలో ఒక వెలుగు వెళ్ళినటువంటి ఎయిడెడ్ పాఠశాల రెండు కూడా ఈరోజు కొనారెళ్ళిపోయి 3-4 టీచర్తో ఉన్నాయి. మున్సిపల్ స్కూల్స్లో 400, 500, 600 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య దానికి తగ్గట్టుగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 9,000 పైచలకు సర్ప్లస్ ఎలా ఉన్నాయి? నిజంగా 9,000 పైచలకు సర్ప్లస్ ఉన్నప్పుడు 16,000 బీఎస్సీ పోస్టులు ఏ విధంగా మీరు ఇస్తున్నారు? కాబట్టి ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎంఈఓలు కానీ, డిప్యూటీఓ గారు కానీ పరిశీలించి ఎక్కడ నిజంగా అవసరమో, ఎక్కడ విద్యాభివృద్ధి జరుగుతుందో, ఎక్కడ పిల్లల సంఖ్య ఎక్కువ ఉన్నారో అక్కడ ఉపాధ్యాయులు ఇవ్వాలని కోరుకుంటూ, తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోవాలని కూడా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికిప్పుడే మిమ్మల్ని మేమేం ప్రశ్నించదలుచుకోలేదు. ఒక 3-4 నెలల సమయం మీకు ఇస్తున్నాం. ఈ 3-4 సమయం లోపల 117 జీవన్ రద్దు చేసి హై స్కూల్స్లో తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం తెలియకుండా గత ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేస్తూ వచ్చింది. ఈ ప్రభుత్వమైనా సరే కళ్ళు తెరిచి ప్రభుత్వ పాఠశాల కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దళిత బిడ్డలు, నిరుపేద బిడ్డలు, గిరిజన బిడ్డలు,
బీసీ పిల్లలు, అగ్రవర్ణంలో ఉండేటటువంటి నిరుపేద బిడ్డలు చదివేటటువంటి ఒక అవకాశం కలిగినటువంటి ప్రభుత్వ పాఠశాలను, మున్సిపల్ పాఠశాలను, ఎయిడెడ్ పాఠశాలను బ్రతికించవలసిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ఇక్కడ కావాల్సిన సదుపాయాలు కల్పించాలి, కావాల్సిన వనరులు కల్పించాలి, కావాల్సినటువంటి ఉపాధ్యాయులు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ మీటింగ్లో ఏదైనా ఒక్కటైనా కూడా నెరవేర్చిన పక్షంలో ఆగస్టు వరకు చూస్తాం, సెప్టెంబర్లో ఇదే రకమైనటువంటి ఆలోచన తీసుకొని స్పష్టంగా 117 జీవం రద్దు చేయని పక్షంలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఇచ్చేటటువంటి హామీ మేరకు వారు కార్యాచరణ మేరకు ఉద్యమ స్వరూపాన్ని మార్చుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇప్పటికే ఆలోచన చేసి ఉపాధ్యాయ వర్గం ఏమైతే మన ఎన్నికల్లో చేసిందో అన్ని విషయాలు మీకు తెలుసు. ఉపాధ్యాయ సమాజం ఎప్పటికి కూడా ఏం చేస్తుందంటే ఏ వర్గానికి ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయదు, ఒకటే చేస్తుంటాం. సమసమాజ స్థాపన కోసం ఉపాధ్యాయ వ్యవస్థ పరిశీలిస్తూ ఉంటుంది ప్రభుత్వం సమసమాజ స్థాపన చేస్తుందా లేదా అని. సమసమాజ స్థాపన చేయని రోజు ఏపీటీఎఫ్ తప్పనిసరిగా ఏ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి తక్షణమే జీవో నంబర్ 117 రద్దు చేయాలి. ప్రాథమిక పాఠశాలలో, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, హై స్కూల్స్లో కావాల్సిన సిబ్బందిని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ఆత్మకూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలకు అంకిత భావంతో నిస్వార్థ సేవలు అందిస్తున్న మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని, సదా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ మాడుపూరి చంద్రబాబు, టీడీపీ ఇన్ఛార్జ్, తిక్కవరం గ్రామం, మర్రిపాడు మండలం. జన్మదిన శుభాకాంక్షలు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మా పెద్దాయన, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ చిలపోగు శివ, చుంచులూరు గ్రామం, మరిపాడు మండలం. తలపనేని శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, నాగరాజుపాడు గ్రామం, మరిపాడు మండలం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవకుడు మనస్సున్న మహారాజు, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా పెద్దాయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తుమ్మల చంద్రారెడ్డి, ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు పులిమి సుధాకర్ రెడ్డి, ఏఎస్పేట మండల నాయకులు నెల్లూరు శివారెడ్డి, తెలుగు యువత ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు నౌషర్ అలీ, ఏఎస్పేట యువ నాయకులు. జన్మదిన శుభాకాంక్షలు. జనం కోసం ఆనం, ఆనం వెంటే ఉంటాం మనం. మా అభిమాన నాయకుడు, ప్రజా సేవకుడు, పెద్ద అయిన ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, టీడీపీ మండలాధ్యక్షుడు బాణా శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బాణా తేజారెడ్డి, టీడీపీ యువ నాయకులు సంగం మండలం, పొట్టపల్లి ఆనంద్, కొరమర్ల టీడీపీ కార్యదర్శి కృష్ణ, ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు, గాంధీ జనసంఘం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రజానాయకుడు, అపర భగీరథుడు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ఆనం ప్రసాదరెడ్డి, సర్పంచ్, టీడీపీ నాయకులు వెంగారెడ్డి పాలెం, పగడాల రఘురామయ్య, భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, టీడీపీ నాయకులు వంగల్లు, సూరా శ్రీనివాసరెడ్డి మాజీ నీతి సంఘం అధ్యక్షులు, టీడీపీ నాయకులు సిద్దిపురం.